हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु ई रोज मीकु मा यूनिवर्सिटी चूपिंचबोतुन्नानु। पदंडि, इदि यूनिवर्सिटी बैट रोड अन्नमाट। यूनिवर्सिटी लोपलिकि वेल्लडानिकि अक्कड फ्लैओवर कंस्ट्रक्षन जरुगुतुंदि। सो यूनिवर्सिटी आर्च अनेदि कोंचेम पगलगोट्टेसारु। पगलगोट्टेसाकि इला उंदि, मुंदु अयिते बागाने उंडिंदि। ఇది ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే ఇలాగ ఉంటుందన్నమాట। టూ రోడ్స్, ఒకటి వెళ్ళే వెహికల్స్కి, ఒకటి వచ్చే వెహికల్స్కి। ఈ యూనివర్సిటీలో ఏంటంటే డైరీ టెక్నాలజీ కాలేజ్ కూడా ఉంది, అదే డైరీ టెక్నాలజీ కాలేజ్। ఇంకోటి వచ్చేసి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది। ఇది ఏపీఎల్డిఏ ట్రైనింగ్ సెంటర్ అన్నమాట। అందులో డాక్టర్స్కి వాళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఇంకా అటెండర్స్కి వాళ్ళకి। ఇక్కడ చాలామంది షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి తీసుకుంటూ ఉంటారు బాగానే, ఎందుకంటే వ్యూ చాలా సూపర్గా ఉంటుంది। ఇంకా ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ అయితే చెప్పక్కర్లేదు। ఇది యాక్చువల్ ఎంట్రన్స్ ఆఫ్ ది కాలేజ్। లాస్ట్ ఇయర్ డైమండ్ జూబ్లీ ఫంక్షన్ చేసి అది కట్టారు। ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్లో వెళ్తే అగ్రికల్చర్ కాలేజ్ వస్తుంది మనకి। ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ప్లస్ వెటనరీ హాస్పిటల్ ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। ఇక్కడ ప్రతి చోట ఏంటంటే బోర్డ్స్ పెట్టారనమాట, ప్రతి డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ ఎలా వెళ్ళాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి। మనకి ఫస్ట్లోనే క్లినికల్ బ్లాక్స్ వస్తాయి, అవి మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ అనమాట। అన్నీ ఒకటే బ్లాక్లో ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి అవి మాత్రం। ఇలా ప్రతి చోట ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట, ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేసి। నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ, ఇదే అన్నమాట అది। అక్కడ వచ్చేసి బ్లడ్ శాంపిల్స్ కానీ లేకపోతే స్కిన్ స్క్రేపింగ్స్ కానీ అట్లా ఏమైనా హాస్పిటల్కి వచ్చేవి టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి రిజల్ట్ ఇస్తారు। ఇదే యాక్చువల్గా మనం ఇందాక చూసిన బ్లాక్ అన్నమాట। ఇటు చివరి ఉండేది గైనకాలజీ బ్లాక్, ఇప్పుడు చూసేది మనము। యూనివర్సిటీ కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ ముందర చెట్లు అయితే చాలా ఉంటాయి, వ్యూ ఎక్కడ తీసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది। ఇది వచ్చేసి వైరాలజీ డిపార్ట్మెంట్, ఇందాక మనం డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ చూసాం కదా, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నమాట। ఇక్కడ ఏమైనా ప్రాక్టికల్ క్లాసెస్ అలా జరుగుతూ ఉంటాయి। నెక్స్ట్ వచ్చేసి టూ రూట్స్ ఉన్నాయి, ఈ రూట్లో వెళ్తే ఏమొచ్చేసి మనం ఒక బ్లాక్ చూసాం కదా, క్లినికల్ బ్లాక్, మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ ఉండేది, దానికి అదర్ సైడ్ అన్నమాట ఇది। ఇక్కడేమొచ్చేసి అవుట్ పేషెంట్ వార్డ్ అన్నమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సపరేట్ సపరేట్గా ఉంటుంది। ఇప్పుడు ఇదైతే సర్జరీ డిపార్ట్మెంట్ అన్నమాట। ఇక్కడైతే ఇప్పుడు కేసెస్ తక్కువే, ఎందుకంటే కొత్తగా హాస్పిటల్ కట్టారు కాబట్టి కేసెస్ అన్నీ అక్కడికే వెళ్తాయి, జస్ట్ ప్రాక్టికల్ క్లాసెస్ జరుగుతాయి ఇక్కడ। ఇది వచ్చేసి ఎల్పిటి డిపార్ట్మెంట్, ఎల్పిటి డిపార్ట్మెంట్ అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించింది అండ్ మీట్ ప్రోడక్ట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ చూస్తున్నారు కదా। మెడిసిన్ వార్డ్ అక్కడ ఉందన్నమాట, అది పాత వార్డ్, ఇప్పుడు కూడా వస్తాయి బట్ తక్కువ కేసెస్. నెక్స్ట్ మనము ఈ వార్డ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే మనకు కనిపించేది ఎన్సీసీ గ్రౌండ్ అన్నమాట। ఇప్పుడు మనం హార్స్ షెడ్ దగ్గరికి వెళ్దాము, అది పక్కనే ఉంటుంది। ఇప్పుడు గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ గ్రౌండ్లో హార్స్ రైడింగ్ నేర్పిస్తారు, ఎన్సీసీలో రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ నేర్పిస్తారు, పక్కన ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు, మిగతా కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటూ ఉంటారు। ఇక్కడ జస్ట్ హార్స్ షెడ్, దానికి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళే ఉంటారు, ఇంతకుముందు ఇక్కడే పెరేడ్ అవన్నీ చేపించేవాళ్ళు, ఇప్పుడైతే వేరే గ్రౌండ్లో నేర్పిస్తున్నారు। ఇక్కడ చూస్తున్నారు కదా ఆ షెడ్స్ అన్నీ ఏంటంటే, ఇప్పుడు గైనకాలజీ కేసెస్ వచ్చినప్పుడు కానీ సివియర్ కేసెస్ అట్లాంటివి ఆ షెడ్స్ అవతల ట్రీట్ చేస్తారు, చూస్తున్నారు కదా అవే అన్నమాట హార్స్ షెడ్స్. ఫైవ్ ఉన్నాయి, ఇంకా త్రీ ఉండిండాలి బట్ అవి చనిపోయాయి. దానికి ఆపోజిట్లో ఏంటి అంటే ఫోడర్ కట్టింగ్ మెషిన్స్ అవి పెట్టారు, చాలా మంచి హార్సెస్, మాట చాలా బాగా వింటాయి అవి. ఇదేంటంటే ఈ గ్రౌండ్లో మొత్తం ఇసుక అన్నమాట, ఎందుకంటే నేర్పించేటప్పుడు ఎవరైనా కింద పడ్డా వాళ్ళకి ఏం ఇంజురీస్ కాకుండా ఉండడానికి ఇసుకేసి పెట్టారు. నెక్స్ట్ అయితే మనం ఇలానే వెళ్ళిపోదాము. ఇలా వెళ్తే ఏమొచ్చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎదురుగా, అది పిగ్గరీ అన్నమాట, యూనివర్సిటీకి సంబంధించి పిగ్గరీ యూనిట్, పిగ్స్ పెంచుతూ ఉంటారు అక్కడ,
కోవిడ్ టైం కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు, మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మీకు లోపల చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను దాన్ని బట్టి మీకు లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్స్ వస్తాయి, ఇంకా కాలేజ్కి రూట్ కూడా ఇదే అన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక బ్లాక్ కనిపిస్తుంది కదా, అది ఇంతకుముందు స్మాల్ యానిమల్ ఫామ్ అన్నమాట, అంటే ర్యాబిట్స్ పెంచేవాళ్ళు. ఇప్పుడైతే షీప్ ఫామ్ లాగా చేశారు దాన్ని. షీప్ అండ్ గోట్ ఉంటాయి. దానికి ఆపోజిట్లో వచ్చేసి జెంటిక్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే జెంటికల్లీ రిలేటెడ్ రీసెర్చ్ వర్క్కి సంబంధించింది అన్నమాట. దీని ఎదురుగానే మనం ఇందాక చూసిన షీప్ ఫాము. ఆ షీప్ ఫామ్లో ఏంటంటే అక్కడ ఎనిమల్స్ మీదే ఈ జెంటిక్స్ డిపార్ట్మెంట్, ఇంకా పక్క న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, అది న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ కొత్తగా కట్టారు. ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే ఫీడ్ అనాలిసిస్ అవి దానికి రిలేటెడ్ రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇది పాత డిపార్ట్మెంట్ అన్నమాట, న్యూట్రిషన్ డిపార్ట్మెంటే. ఆ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ఫీడ్ పెట్టాలి, ఎంత క్వాంటిటీ పెట్టాలి, దాని మీద అనాలిసిస్ చేస్తుంటారు. ఇప్పుడు మనకి ఒకటి కనిపిస్తుంది కదా, అది హ్యాచరీ యూనిట్ అన్నమాట. అది పౌల్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇది పౌల్ట్రీ డిపార్ట్మెంట్, దానికి రిలేటెడ్ బ్లాకే అది. ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంటుంది, ఆ ఫామ్ మీకు ఒకసారి చూపిస్తాను. అక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి, క్వెయిల్స్ అవి, ఇంకా గిన్నీ ఫౌల్ అట్లాంటివి ఉంటాయి, డక్ కూడా ఉంటాయి, మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి జస్ట్ కార్ పార్కింగ్కి పెట్టారు, కానీ ఎవరేం యూజ్ చేయరు దాన్ని. అప్పుడేదో కట్టినట్టున్నారు, ఓల్డ్ బిల్డింగ్ కదా. అది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అన్నమాట. దానికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇది కాలేజ్ గ్రౌండ్, అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్, షటిల్ కోర్ట్ అవన్నీ ఉన్నాయి. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యాంటీన్, క్యాంటీన్ పక్కన వచ్చేసి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. లైబ్రరీ కూడా పైన, దాని కింద వచ్చేసి ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ అండ్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. చూద్దాం పదండి లోపల ఎలా ఉందో. ఓవర్వ్యూ ఇలా ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ బయట మాత్రం ప్లాన్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ మనము పాథాలజీ అండ్ పారాసైటాలజీ డిపార్ట్మెంట్స్కి వెళ్తున్నాము. ఈ పాథాలజీ డిపార్ట్మెంట్స్లో ఏంటంటే పోస్ట్ మార్టమ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. పారాస్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఫీకల్ శాంపిల్స్ అవి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎదురుగా ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ అవతల ఫాడర్ సెక్షన్ అన్నమాట, అంటే ఫాడర్ గ్రో చేస్తూ ఉంటారు. యూనివర్సిటీకి సంబంధించి డైరీ ఫామ్ కూడా ఉంది ఒకటి, ఆ డైరీ ఫామ్లోని యానిమల్స్ కోసం ఈ ఫీడ్ అనేది పెంచుతూ ఉంటారు. ఈ బ్లాక్ అన్నమాట పాథాలజీ అండ్ పారాసైటాలజీ. ఇది వచ్చేసి హాస్పిటల్ కట్టారని చెప్పాను కదా, దాని బ్యాక్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఎనిమల్స్ పెట్టడానికి అండ్ లార్జ్ ఎనిమల్స్ ట్రీట్మెంట్ కోసం ఇటువైపు యూజ్ చేస్తారు. లోపల వచ్చేసి స్మాల్ ఎనిమల్స్కి. ఒకసారి వర్కింగ్ డే రోజు మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అనేది. మీకు ఇంట్రెస్టెడ్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా నేను లోపల ఎలా ఉంది అనేది ప్రతి డిపార్ట్మెంట్ గురించి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే కోవిడ్ కాబట్టి అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి వెళ్ళి చూద్దాము, అక్కడ కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ హాల్ అన్నమాట, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనము. ఇంకా కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది ఇలా వెళ్తే. ఇక్కడ వచ్చేసి పైన కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇది పక్కన మనకి రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. మనం ముందు బయాలజీ డిపార్ట్మెంట్ చూసాం కదా, దానికి సంబంధించిందే అన్నమాట ఇది. ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది యూనివర్సిటీకి సంబంధించి, అదే ఇది. ఇది కాలేజ్ ఆడిటోరియం, ఇవన్నీ క్లాసెస్ యూజీ వాళ్ళ కండక్ట్ చేస్తూ ఉంటారు. దాని ఆపోజిట్గా
చిన్న ప్లాంట్స్ అండ్ ఫౌంటైన్ అవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చేసి గ్రౌండ్, గ్రౌండ్ చాలా పెద్దది. ఇది ఓవరాల్గా వ్యూ అన్నమాట కాలేజ్ది. నెక్స్ట్ దాని పక్కనే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అవి అనాటమీ డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. అనాటమీ డిపార్ట్మెంట్ ఏంటంటే బోన్స్కి అండ్ మజిల్స్కి నర్వ్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్. అదే స్ట్రక్చర్, అనిమల్ స్ట్రక్చర్కి సంబంధించింది. అది నేను మీకు మళ్ళీ లోపల ఒక మ్యూజియం ఉంటుంది తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి లోపల మ్యూజియము. పాథాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఒక మ్యూజియం ఉంటుంది. మ్యూజియంలో ఏముంటాయి, ఏమేం పెడుతున్నారు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో, అది బాయ్స్ హాస్టల్ అన్నమాట కాలేజ్ వాళ్ళకి. దాని పక్క రోడ్లో నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంది. అవి తిరుమల హిల్స్. నైట్ అయితే మాత్రం మంచిగా ఇట్లా కాలినడకన వెళ్ళే రూట్ కానీ బస్సెస్ వెళ్ళే రూట్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటూ ఉంటారు కదా అది దేవుడు పడుకున్న షేప్ ఉంది ఆ కొండ అని చెప్పేసి. ఇక్కడైతే రీసెంట్గానే ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇది వాటర్ స్కేర్సిటీ వచ్చేసింది అని చెప్పేసి వర్షాలు పడినప్పుడు వాటర్ స్టోరేజ్ కోసం ఇలా ఒకటి తవ్వి పెట్టారు ఇది. సో వర్షం పడింది కాబట్టి ఇప్పుడు వాటర్ ఉన్నాయి, మామూలుగా అయితే ఉండవు. వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మామూలు హాస్టల్ అన్నమాట, గర్ల్స్ హాస్టల్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్ యూనివర్సిటీ ఎలా ఉందో. ఇంకా నేను మీకు అగ్రికల్చర్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చూపించలేదు, మీకు అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈరోజుకి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మీరు ఏం చూడాలనుకుంటున్నారో అవి కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కుదిరినప్పుడు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.